లేదు, నా మనసుకి ఏదోగా ఉంది. నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళాలి, మా ఇంటికి వెళ్ళాలి. అతి ఆగు, ఇంటి దాకా దింపుతాను. వద్దు బండి, ఆటని పిలు. వద్దు, ఏది వద్దు, ఎవరు నాతో రావద్దు. నాకు నాకు ఒంటరిగా వెళ్ళాలనుంది. ఒంటరిగా వెళ్ళగలరా? థ్యాంక్స్ అని చెప్పి నిన్ను పరాయి దాన్ని అనుకోలేను. అమ్మా, అమృతదినా అంటే తన కూతురు దగ్గరకు వచ్చేసిందా? జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మా అంజలి, అమ్మ వెళ్ళిపోతుందమ్మా. బాబాయ్ వద్దు. అదేంటి అంజలి, మీ అమ్మకు నువ్వెవరో చెప్పలేదా? లేదు బాబాయ్. ఏ, ఎందుకు? ఇప్పుడు నిజాన్ని చెప్పే పరిస్థితి లేదు. వదినా అని పిలిచే చనువున్నవాణ్ణి, ఈ నిజాన్ని నేనే చెప్పేస్తాను. ప్లీజ్ వద్దు. మా అమ్మిప్పుడు ఏది అర్థం కాని స్థితిలో ఉన్నారు. చీకటికి వెలుగుకి మధ్య ఊగిసలాడుతుంది. నేనెవరినో తెలియాల్సింది ఇప్పుడు కానే కాదు. ఒంటరిగా వెళ్ళగలరా? గుడి దగ్గర నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే అంజలి నిన్ను ఇంటికి తీసుకొచ్చింది. నీ కాళ్ళు చేతులు రుద్ది నీకు సపర్యలు కూడా చేసింది. నువ్వు కళ్ళు తెరవకపోతే కంగారు పడిపోయి డాక్టర్ని కూడా పిలిచింది. నా ప్రాణాలు కాపాడింది, నా కుటుంబం కోసం ఆరాటపడింది. నన్ను తన ఇంటికి తీసుకెళ్ళి కంటికి రెప్పలా చూసుకుంది. ఎందుకు అమూల్యకి నేనంటే ఎందుకింత అభిమానం? బంటి ఆ పిల్లని అంజలి అని అంటున్నాడు. తను అంజలి కాకపోతే ఒకనాటి రుద్ర ఫోటోని ఇంట్లో ఎందుకు పెట్టుకుంటుంది? అసలు ఒకప్పుడు నేను రుద్ర ఉన్న ఇంట్లోనే బంటి అమూల్య ఎందుకున్నారు? అమూల్యగా మంచి మనసున్న ఒక ఆడపిల్ల ఆ రోజు ఆస్తి కోసమే నేనే అంజలిని అని చెప్పిందా? ఈరోజు ఏది ఆశించుకున్నానే నా ప్రేమ కోసమే ఇదంతా చేస్తోందా? ఏది నిజం, ఏది అబద్ధం?